మనల్ని మనం కాపాడుకుందాం. అత్యవసరమైతేనే బయటకు వద్దాం. సామాజిక దూరాన్ని పాటిద్దాం. తప్పకుండా మాస్కులు ధరించి కరోనా మహమ్మారి పారద్రోలుదాం. గుడాత్నూర్ ఎంపీపీ రాథోడ్. మండల అధ్యక్షుడు రాథోడ్ పుండలిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజల కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని, ఒకవేళ వచ్చినా సామాజిక దూరం పాటించాలని, అలాగే మాస్కులు ధరించాలని కోరారు. శుక్రవారం జరిగే ఈ వారసంతలో కేవలం కూరగాయలు మాత్రమే మన మండలంలోని రైతులు అమ్ముకునే అవకాశం ఇచ్చామని, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి అలాగే కూరగాయలు కాకుండా వేరే ఎలాంటి వస్తువులు అమ్మడానికి వీలు లేదని కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని, అలాగే రైతు బంధు ప్రారంభమైంది కాబట్టి ప్రజలందరూ బ్యాంకుల వద్ద గుమికూడకుండా ఇతర సేవల ద్వారా డబ్బులు డ్రా చేసుకుని ఇళ్లకు వెళ్లే విధంగా చూసుకోవాలని, మనల్ని మనం కాపాడుకుంటే తద్వారా మన కుటుంబాన్ని, మన మండలాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, అలాగే మన దేశాన్ని కాపాడుకున్నట్లే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించుదాం. అత్యంత అవసరమని మనమంతా సమిష్టిగా కరోనా మహమ్మారిని మన దేశం నుండి పారద్రోలుదామని ఎంపీపీ రాథోడ్ పుండలిక అన్నారు. మండలంలో ఈరోజు నేను మా పై అధికారులతో మాట్లాడాము. ఏదైతే ఇప్పటి వరకు లాక్డౌన్ ఎప్పుడైతే బంద్ చేశారో, లాక్డౌన్ మొత్తం క్లోజ్ చేశారో, అప్పటి నుంచి ఈ కరోనా అనేది విపరీతంగా ఈ కరోనా పేషెంట్లు వస్తున్నారు. ఎక్కడ చూసినా మన పేపర్లో చూసుకున్నాం, టీవీలో చూసుకున్నాం, ఈ కరోనా అనేది ఆగుతలేదు. దేశం వ్యాప్తంలో చాలా ఎక్కువ కరోనా వస్తుంది కాబట్టి మా మండలానికి మేము ఒక నిర్ణయానికి వచ్చినాము. ఏదైతే శుక్రవారం మా గుడియార్పూర్ మండలంలో అంగడి ఉంటుందో ఆ అంగడికి ఓన్లీ మా గుడియార్పూర్ మండల ప్రజలకు ఎవరైతే కూరగాయలు అమ్ముతారో ఆ కూరగాయలే తీసుకురావాలా. తర్వాత ఎవరైతే కూరగాయలు పండిస్తారో ఆ కూరగాయల్ని మన ఊర్లోనే అమ్ముకోవాలా. అంగడికి ఏదైతే మనకు అవసరం ఉంటో సరుకులు ఆ సరుకుల కోసమే అంగడికి రావాలా. తర్వాత ఆ అంగడి అనేది ఓన్లీ వెజిటేబులే అమ్మాలని, ఆ అంగడి కూడా ఏదైనా ఖాళీ స్థలం చూసి మా అధికారులతో మాట్లాడతాను. తర్వాత మేము ఎక్కడైతే కూర్చుని పెడతామో అక్కడనే దూరం కూర్చుండి ఆ కూరగాయలు అమ్ముకోవాలా. ఎందుకంటే అది ఆగేది లేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఎక్కడైతే జనాలు వస్తున్నారో, ఎవ్వరికి కరోనా ఉన్నదో ఎవ్వరికి లేదో అనేది మనకు తెలియదు. కాబట్టి మన మండలానికి వచ్చేసరికి ఈ రైతు బంధు కూడా నిన్నటి నుంచే ఏదైతే రైతు బంధువులు వేస్తున్నారో మన గవర్నమెంటు, ఆ రైతు బంధు కూడా మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, బ్యాంకులోనే రావాలని ఏం లేదు. బ్యాంకులో హడావుడిగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏదైనా రోగం వస్తే మాత్రం అది ఆగేది లేదు. అందుకోసము మనం అంగడికి ఎప్పుడు రావాలంటే మనకు అవసరం ఉంటేనే అంగడికి రావాలా, గుడియార్పూర్ రోడ్డు మీద రావాలా. తప్ప మనం ఏదైతే అంగడికి రాకుండా చూడాలని, దాని తర్వాత అంగడికి వేరే డిస్ట్రిక్ట్లకి వెళ్ళి ఎవరైతే వ్యాపారులు వస్తున్నారో ఆ వ్యాపారులు రాకూడదు. ఆ వ్యాపారులని నేను అధికారులకు చెప్పి మన ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో లోకల్ వాళ్ళే ఏదైనా దుకాణం పెట్టుకుంటే చిన్నగా దుకాణం పెట్టి అమ్మాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. తర్వాత ఏదైతే మనం అత్యవసర సరుకుల కోసం రోడ్డు మీద వస్తామో అప్పుడు తప్పకుండా మాస్కులు ఉండాలా. దాని తర్వాత ఇంటి కడపోయినాక చేతులు అన్నీ మంచిగా కడుక్కొని ఇంట్లో పోవాలా. మన పరివారంతో మనం ఉంటాం కాబట్టి మన జాగ్రత్త మనమే చూడాలా. అన్నీ గవర్నమెంట్ చేయాలంటే అన్నీ కాదు, మన దవాఖానాకు ఏం కాదు. అందుకోసం మన బాధ్యత మన మీదనే ఉంది కాబట్టి అవసరం ఉంటేనే రోడ్డు మీద రావాలా. ఒకవేళ వస్తే మనం మాస్కులు కట్టుకొని బ్యాంక్ అయినా అంగడి అయినా ఎక్కడ పోయినా కూడా మాస్కులు కంపల్సరీ ధరించాలా. ఇంటికాడ పోయినాక చేతులు కడుక్కొని మనం మన పరివారానికి రక్షణ